రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ సరికొత్త పాత్రలతో మరియు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆసక్తి చూపించే హీరో రానా దగ్గుబాటి. అయితే రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కశ్యప అనే ఒక సినిమా తెరకెక్కించాల్సి ఉంది. సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించనున్నారు. ప్రస్తుతం సమంత హీరోయిన్ గా శాకుంతలం అనే సినిమాతో బిజీగా ఉన్న గుణశేఖర్ ఈ సినిమాని పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఆగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సేఫ్ గా బడ్జెట్ ప్లాన్ చేసే నిర్మాతల్లో సురేష్ బాబు కూడా ఒకరు. కథ బాగా నచ్చితే తప్ప పెట్టుబడులు పెట్టరు. అయితే హిరణ్య కశ్యప సినిమాకి సంబంధించిన కథపై ఆయనకు నమ్మకం కుదరకపోవటం, దర్శకుడు గుణశేఖర్ కూడా సినిమా కోసం పెద్ద ఎత్తున కోట్ చేయటంతో సురేష్ బాబు ఈ ప్రాజెక్టుని హోల్డ్లో పెట్టారు. ఇక గుణశేఖర్ రాసిన స్క్రిప్ట్ పాత లవకుశ సినిమాలాగా ఉందని, అలా కాకుండా మరో స్క్రిప్ట్ ఇచ్చి దాంతో సినిమా చేయమని సురేష్ బాబు కోరినట్టు తెలుస్తోంది. కానీ గుణశేఖర్ మాత్రం దానికి అంగీకరించలేదట. దీంతో ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా హోల్డ్లో పెట్టారు. మరోవైపు శాకుంతలం సినిమాని నిర్మిస్తున్న దిల్రాజు ఈ సినిమా హిట్ అయితే హిరణ్యకశ్యప ప్రాజెక్టుని కూడా టేకప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.